జీవవాక్కు కార్యక్రమానికి మరలా తిరిగి స్వాగతం. ఒక స్ఫూర్తిదాయకమైన నిరీక్షణ సందేశం కోసం మీరు మాతో చేరినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్కు ట్యూనింగ్ చేయడం నిజంగా చాలా అద్భుతం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు మీ జీవితానికంటూ ఒక నిరీక్షణ ఉందా? బహుశా మీరు ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితుల్లో వెళుతూ ఉండవచ్చు. బహుశా మీరు ఈ కార్యక్రమం చూస్తున్న సమయంలో బయట మనం వింటున్న సమస్యను బట్టి మన యొక్క వీధులు వరదలతో నిండి ఉండవచ్చు. మన యొక్క ప్రాంతం నీటితో, తుఫానులతో, వర్షాలతో చాలా అల్లుకల్లోలంగా మారి ఉండవచ్చు. కొన్ని చోట్ల ఆ యొక్క కొండ చర్యలు విరిగిపడుతూ భూకంపాలతో, వరదలతో, పలు రకాలైన సమస్యలతో ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన వ్యాధుల చేత అటు ఇటు కొట్టుమిట్టాడుచు పోరాడుతూ మనం ఉండి ఉండవచ్చు. మరికొంతమంది వివాహ జీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండి ఉండవచ్చు. ఇలాంటి క్షణాల్లో ఆశకు అవధు లేవు అనేటువంటి ఒక భావన సాధారణంగా మనకందరికీ కలుగుతుంది. కానీ దేవుడు మిమ్మల్ని ఒక కారణం కోసం, ఒక రీజన్ కొరకు ఈ కార్యక్రమానికి తీసుకువచ్చాడని నేను మీకు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చాలా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఆయన నిరీక్షణ గురించి, ఆయన సంకల్పం గురించి, ఆయన మీకోసం సిద్ధం చేసిన భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. చెప్పాలంటే ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మీ జీవితంలో ప్రతి విషయం గురించి చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. మీరు ఈ యొక్క కార్యక్రమం చూడటం కూడా యాదృచ్ఛికంగా జరిగింది అయితే కాదు, దేవుడు ఈ క్షణాన్ని ఏర్పాటు చేశాడని నేను నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చాలనుకుంటున్నాడని నేను చాలా దృఢంగా విశ్వసిస్తున్నాను. వాస్తవానికి ఈరోజే ఒక రక్షణ దినం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ యొక్క జీవితానికి నిరీక్షణ అంటూ ఉందా? ఈ సందేశం ముగిసే సమయానికి లోకరక్షకుడును, మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుపై మీరు మీ నిరీక్షణను, నమ్మకాన్ని ఉంచినప్పుడు నా సమాధానానికి అవును అని మీరు చాలా విశ్వాసంగా చెప్పగలరని నాకు తెలుసు. ఈ సాయంత్రకాల సమయంలో దేవుని వాక్యం నుండి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్య ధ్యానానికి పూర్తిగా ఆశలు కోల్పోయినటువంటి ఒక స్త్రీ గురించి చెప్తూ నా యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క సారాంశాన్ని మీతో ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ స్త్రీ చాలా విరిగి నలిగినటువంటి స్థితిలో ఉంది. ఈ స్త్రీని ఇతరులు అవమానించారు, ద్వేషించారు, హేళన చేశారు, దూషించారు. ఆమె విలువ ఆమె శరీరానికి ముడిపడి ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె పరిస్థితి ఎలా ఉందో. ఆమె అన్ని విధాలుగా చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితుల్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఆమె నిజమైన ప్రేమను ఎప్పుడూ కూడా బహుశా అనుభవించలేదు. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఆమె యేసుక్రీస్తు వారి గురించి విన్నది. యేసుక్రీస్తు వారు చెవిటి వారిని ఎలా స్వస్థపరిచారో, గురిటి వారికి ఏ విధంగా చూపునిచ్చారో, కృంటి వారిని నడిచేలా ఏ విధంగా చేశారో, అలాగే లాజరు లాంటి చనిపోయిన వ్యక్తులను మృతుల నుండి ఎలాగూ లేపారో, అలాంటి అద్భుత కథలను ఆమె విన్నది. యేసుక్రీస్తు ఆమె ఆ విధంగా ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మార్చాలని అప్పుడు చేసినటువంటి గొప్ప కార్యం చాలా అద్భుతమనే మనం చెప్పాలి. అలాంటి నిరీక్షణ యేసు ప్రభువారు ఆ యొక్క స్త్రీకి ఇచ్చాడు. అదే నిరీక్షణను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు కూడా ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు ఆ స్త్రీ యేసుక్రీస్తు తన ఊరిలో ఎక్కడ ఉంటాడనే విషయం గురించి తెలుసుకుంది. ఆమె హృదయం నిరీక్షణ కోసం ఎంతగా ఆరాటపడిందంటే యేసు అక్కడే తనకు నిజమైన నిరీక్షణను, సంకల్పాన్ని, శాంతిని ప్రసాదిస్తాడని ఆమె గ్రహించింది. ఆమెకు చెప్పాలంటే ఆయన వచ్చినటువంటి ఆ ప్రాంతానికి లేదా ఆ మీటింగ్కి ఆహ్వానం రాలేదు. ఆహ్వానం రాకపోయినా ఆమె అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే మనం ఒకసారి గమనించినట్లయితే
మన హృదయంలో నిరాశగా ఉన్నప్పుడు, దాని కొరకు మనం పరిష్కారాన్ని వెతుకుతున్నప్పుడు, మన యొక్క సంకల్పం మంచిదైతే మనల్ని మన మార్గంలో ఏది కూడా ఆపలేదు. కాబట్టి ఆ స్త్రీ యేసుక్రీస్తు కొంతమందితో కలిసి భోజనం చేస్తున్న ఇంటికి వెళ్ళింది. ఆమె గదిలో ప్రవేశించేసరికి ఆమె యొక్క విరిగి నలిగిన స్థితిని వాళ్లకు స్పష్టంగా అర్థమైందని మనం అక్కడ గ్రహించవచ్చు. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆయన కాళ్ళను తన కన్నీటితో తడిపి తన జుట్టుతో ఆయన పాదాలను తుడవటం ప్రారంభం చేసింది. అలాంటి స్త్రీని యేసుక్రీస్తు తన దగ్గరకు రావడానికి ఆయన అనుమతిస్తాడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అనుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రతి వ్యక్తి యొక్క విలువను గమనిస్తాడు, ప్రతి వ్యక్తిని విలువగా చూస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తాడు. యేసుక్రీస్తు ఆ స్త్రీని గమనించి చూస్తున్నప్పుడు ఆమె విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని, ఆమె అవమానించబడినటువంటి పరిస్థితిని, ఒక అపరాధ భావాన్ని ఆమెలో యేసుప్రభు వారు గ్రహించగలిగారు. తద్వారా ఆమెకు ఒక నిరీక్షణతో కూడిన ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను, ప్రేమను ఆయన ఇవ్వటం చాలా అవసరమని ఆయన అక్కడ గ్రహించాడు. అలాగే అవి ఎక్కడ ఈ లోకంలో అలాంటివి దొరకవని, అది కేవలం ఆయన దగ్గర మాత్రమే లభిస్తుందని ఆయన ఆ విధంగా ఆమె పట్ల చేయడానికి ఇష్టపడ్డాడు. లూకాసువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ విధంగా అంటారు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ఆమెతో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అంటాడు. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము సనుగును కూడా చేసుకున్నారు. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అబ్బా, ఎంత గొప్పటి విషయం ఇది. ఇక్కడ చూస్తే ఆ స్త్రీ ఆ ఇంటికి చాలా భారంతోనూ, విరిగి నలిగిపోయినటువంటి పరిస్థితిలో అవమాన భారంతో వచ్చింది. అయినప్పటికీ యేసును తన రక్షకునిగా తెలుసుకున్న తర్వాత ఆమె క్షమాపణ, సమాధానం, నిరీక్షణతో నిండిన హృదయం అవన్నీ కలిగి అక్కడి నుంచి ఆమె వెళ్ళింది. యేసుక్రీస్తు ఈ స్త్రీ జీవితాన్ని మార్చినట్లే ఈరోజు ఆయన మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ బాధను, మీ యొక్క పోరాటాలను ఆయన చూస్తున్నాడు. మీరు నిరుత్సాహపడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకందరికీ అటువంటి నిరుత్సాహాలు, పోరాటాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ పేరే యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి. కానీ ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, పాపం అనేది ఆ యొక్క నిరీక్షణకు పొందడానికి, లేకపోతే ఆ యొక్క నిరీక్షణ అనేటువంటి యేసుక్రీస్తు దగ్గరకు చేరడానికి అడ్డంకిగా ఉందని కూడా మనం గమనించాలి. ఈ యొక్క పాపం అనేది దేవుణ్ణి చూడడానికి మధ్యలో మనకు ఒక ఆటంకంగా ఉంటుంది. ఆ పాపం చాలా ప్రమాదకరమైనది కూడా. పాపం మనల్ని దేవుని నుండి వేరు చేస్తుందని స్వయంగా బైబిలే సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ప్రస్తావించబడింది. మీరు విచ్ఛిన్నమైన మనసుతో బాధగా భావిస్తే పాపం మిమ్మల్ని దేవుని నుండి వేరు చేసింది అని అర్థం. పాపం అనే పదానికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం అని అర్థం. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరటం, దేవునికి అవిధేయత చూపించడం. మనమందరం దేవుని స్వరూపంలో ఆయన యొక్క పోలికలో చేయబడ్డాం. కానీ మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనేటువంటి అంశాన్ని తప్పుగా ఉపయోగించుకుని ఆయన యొక్క ఆజ్ఞను మీరాం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తద్వారా మన యొక్క జీవితంలో ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అయితే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినట్లే. దొంగతనం చేయాలని ప్రయత్నం చేసి దొంగతనం చేసేసారా? అయితే దేవుని ఆజ్ఞను మీరినట్లే. మనమందరం దేవుని నియమాలను ఉల్లంఘించామని, దాని వలన మనకందరికీ పాపం అనేటువంటి జబ్బు సోకిందని, దాని వలన
మనము నశించిపోతున్నాం కాబట్టి మనకు రక్షణ అవసరమని బైబిల్ సెలవిస్తూ ఉంది. తండ్రి దేవుడు మీపై తనకున్న ప్రేమతో తన కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క లోకానికి మనలందరినీ రక్షించడానికి పంపించాడు. ఆ దేవుని కుమారుడు పరలోకంలో ఉన్న తన సింహాసనాన్ని విడిచిపెట్టి కన్యమరియ ద్వారా జన్మించి ఈ యొక్క భూలోకానికి రక్షకుడుగా యతించాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి పాపరహిత జీవితాన్ని గడిపి ఆ యొక్క కలువరి సిలువలో నీకోసం నా కోసం ఒక ప్రాణ త్యాగంతో మన కొరకు ప్రోక్షణను చేయడానికి, రక్తాన్ని చిందించి పాప ప్రోక్షణను, ఆ యొక్క క్షమాపణను నీ కొరకు నా కొరకు చేశాడు. రోమపత్రిక 5:8 ఈ విధంగా ప్రస్తావించబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా? మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని ప్రస్తావించబడింది. అలాగే 2 కొరింథీయులు 5:21 ఈ విధంగా చెప్పబడింది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. యేసుక్రీస్తు మన అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తనపై వేసుకుని లోక పాపాలను తీసివేసిన దేవుని గొర్రెపిల్లగా ఈ యొక్క లోకానికి యతించాడు. ఆయన మన కొందరి కొరకు ఆ కలువరి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై సజీవుడిగా తిరిగి లేచాడు. నేటికి యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు. ఆయన మన హృదయంలోనికి, జీవితంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన మీ అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తొలగించి తన ప్రేమ, శాంతి, సమాధానంతో నింపాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే మనకందరికీ నిరీక్షణ ఇవ్వగలిగిన ఏకైక దేవుడు. మీలో ఎవరికైనా నిరీక్షణ కావాలా? అయితే ఒక్కసారి యేసుక్రీస్తు వైపు చూడండి. మీకు పాప క్షమాపణ కావాలా? యేసు వైపు తిరగండి. నిజమైన ప్రేమ, ఆదరణ, ఆప్యాయత కావాలా? దయచేసి అందరూ యేసుక్రీస్తు వైపు తిరగండి. యేసుక్రీస్తు ఈ యొక్క స్త్రీ జీవితాన్ని మార్చాడు. అలాగే మన అందరి జీవితాలను కూడా ఆయన మార్చాలనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించేటువంటి నిర్ణయం పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. దాని కొరకు ఎవ్వరు ఎవరిని బలవంతం చేయరు. మనం ఇష్టం ఉంటేనే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుని యేసుక్రీస్తుని మనము స్వీకరించవచ్చు. మన పక్షాన ఆ నిర్ణయాన్ని వేరొకరు తీసుకోలేరు. మనం యేసుక్రీస్తుని స్వీకరించాలో లేదో అని మన స్నేహితులో, మన కుటుంబ సభ్యులో మన పక్షాన ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇది ఎవరికి వారే ఇష్టపూర్వకముగా, వ్యక్తిగతంగా తీసుకోవలసినటువంటి ఒక నిర్ణయం. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి మనకు ఎవరో ఒకరు అవసరమని, ఆయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని, ఆయన యొక్క లోకానికి రక్షకుడుగా వచ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. పరలోకానికి మార్గం యేసుక్రీస్తు ఒక్కడే. గమనించినట్లయితే ఏదో ఒక రోజున మనం చనిపోతాం. అలాగే చనిపోయిన తర్వాత తీర్పును ఎదుర్కొంటామని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందకుండా చనిపోయినట్లయితే, ఆ యొక్క పాపంలోనే మనం మరణించినట్లయితే మనము నరకం అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళబడతాం. ఎందుకంటే పరలోకం, నరకం అనేటువంటి రెండు మార్గాలు, గమ్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని కనుక మనం విశ్వసించకపోయినట్లయితే, ఆయన ద్వారా మనం రక్షణ పొందుకోలేదు కాబట్టి నిత్యం నాశనమైపోయేటువంటి నరకంలోకి మనము వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు లేకపోతే ఆ యొక్క నరకాన్ని మనము ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ బైబిల్ ఒక శుభవార్తను కూడా చెప్పింది. అదేంటంటే పరలోకం అనేటువంటి అంశం, ఆ యొక్క ప్రదేశంలో ఏ విధమైన అనారోగ్యాలు, వరదలు, ప్రకృతిక విపత్తులు, జబ్బులు, కన్నీళ్లు ఉండవు. అక్కడికి వెళ్ళడానికి యేసుక్రీస్తు అనేటువంటి మార్గాన్ని కనుక మనం విశ్వసించి తీసుకున్నట్లయితే అక్కడ మనం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆ యొక్క నిజమైన దేవునితో గడుపుతూ ఉంటాం. యోహాను సువార్త 14:6 వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సెలవిచ్చాడు. అలాగే ఎఫెసీల పత్రిక 2:8-9 ఈ విధంగా ఉంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు.
యేసుక్రీస్తులో మీరు ఇప్పుడే క్రొత్త జీవితాన్ని, ఒక నూతన ప్రారంభాన్ని పొందుకోవచ్చు. మీరు మీ పాపం నుండి వెనుదిరిగి పశ్చాత్తాప పడితే, మీరు పాపి అని అంగీకరించి ఆ యొక్క పాపం కొరకే మీరు చింతిస్తారు. అప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు అనేటువంటి గొప్ప రక్షణను మనము స్వీకరించవచ్చు. ఆయన మన కొరకే, పాపాల కొరకే సిలువలో మరణించి తిరిగి లేచాడని మనము ఖచ్చితంగా విశ్వసిస్తాం. మీరు యేసుక్రీస్తుపై విశ్వాసమును, నమ్మకాన్ని ఉంచినప్పుడు మీ పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ వాగ్దానం చేస్తుంది. మీరు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది ఒక మతం కాదు, ఇది ఒక నిజమైనటువంటి దేవునితో సంబంధం. ఆయన సంబంధాన్ని కలిగి ఉండడానికి ఏకైక మార్గం. పరిశుద్ధాత్ముడు తన శాంతిని, ప్రేమను, క్షమా గుణాన్ని, నిరీక్షణను తీసుకొచ్చి మన హృదయంలో నింపుతాడు. తద్వారా నరకంలో కాకుండా దేవుడు సిద్ధపరిచిన పరలోకంలో మనమందరం కూడా దేవునితో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండవచ్చు. అది ప్రతిరోజు యేసుక్రీస్తుతో గడిపేటువంటి ఒక సంతోషకరమైన ప్రదేశం. యేసుక్రీస్తును తాను నిన్ను ఎప్పటికీ విడువడు, ఎడబాయుడు అని వాగ్దానం చేశాడు. బహుశా ఈ లోకంలో ప్రజలు మిమ్మల్ని మోసపరచవచ్చు, నిరాశపరచవచ్చు, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. ఆయన మత్తయి సువార్త 28:20 ఈ విధంగా చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మనలో ఎవరిని మర్చిపోలేదు. చెప్పాలంటే మనలందరినీ ప్రేమిస్తున్నాడు. మన యొక్క సహవాసాన్ని, స్నేహాన్ని ఆయన మనల్ని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులు 5:17 ఈ విధంగా చెప్పబడింది, కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. మీరు ఇప్పుడే కొత్త జీవితాన్ని పొందవచ్చు. యేసుక్రీస్తు మిమ్మల్ని పాపం అనేటువంటి అపరాధం నుండి పాప క్షమాపణ అనేటువంటి ఒక పరిష్కారానికి నడిపిస్తాడు. ఒంటరితనం నుండి ప్రేమలోనికి, నిత్య మరణం నుండి నిత్య జీవితానికి మిమ్మలను నడిపించాలని ఆయన ఆశిస్తున్నాడు. అవన్నీ జరగాలంటే మనకందరికీ ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనకందరికీ నిరీక్షణ ఇవ్వగలిగిన నిజమైన దేవుడు. ఒకసారి మనం గమనించినట్లయితే, మన యొక్క పాలపుంతని మనం చూసినట్లయితే చాలా నక్షత్రాలు మనం అక్కడ గమనించవచ్చు. చీకటి పడిన తర్వాత మీరు ఒకసారి ఆకాశాన్ని చూసినట్లయితే, రాత్రి సమయంలో ఆకాశాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు మనం చూడవచ్చు. బైబిల్లో కీర్తన పుస్తకంలో ఈ విధంగా చెప్పబడింది, దేవుడు ఆ యొక్క నక్షత్రాలన్నిటికీ పేరు పెట్టి లెక్కించాడని ప్రస్తావించబడింది. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుడు నక్షత్రాలకు, కోట్లాది నక్షత్రాలకు పేర్లు పెట్టి లెక్కించగలిగితే, మరి తన స్వరూపంలో, తన పోలిక చొప్పున స్వయంగా నిన్ను నన్ను సృష్టించినటువంటి మన కొరకు ఆయన ఏ స్థాయిలో శ్రద్ధ చూపిస్తాడో, ఏ స్థాయిలో మన పట్ల ప్రేమను కనపరుస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. మనమందరము ప్రత్యేకంగా సృష్టించబడిన జనాంగం, మానవ జాతి, మనిషి అనేటువంటి వ్యక్తే దేవుని చేత ప్రత్యేకంగా ఒక సమయాన్ని, ఉద్దేశాన్ని కేటాయించబడి సృష్టించబడినటువంటి సృష్టి. మన తలపై ఉన్నటువంటి ప్రతి వెంట్రుక కూడా లెక్కించబడిందని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు మన తలపై ఉన్నటువంటి వెంట్రుకలను కూడా లెక్కించగలిగితే ఆయన మన పట్ల ఎంత ప్రేమ, ఎంత ఆదరణ కలిగి ఉన్నాడో ఒకసారి గమనించండి. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన మనల్ని చాలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడు. చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ యొక్క స్త్రీ జీవితాన్ని మార్చినట్లే మన అందరి బ్రతుకులను కూడా మార్చాలనుకుంటున్నాడు. ఒకసారి నా గురించి నేను చెప్పాలంటే, యేసుక్రీస్తు నా జీవితాన్ని కూడా మార్చారు. ఇదంతా నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే బహుశా మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చాలా నిరుత్సాహంలో ఉన్నాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి
నేను నమ్మాను, అప్పుడు నాలో ఒక రకమైనటువంటి గొప్ప మార్పును నేను గమనించాను. నేను మీలో చాలామంది ఇలాగే చేయాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన నా పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచాడని నేను నమ్మి నా పాపాలని విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణను పొందుకొని రక్షణను స్వీకరించి నా జీవితంలోకి ఆ దేవుడు వచ్చేలాగున నేను ఆహ్వానించాను. అప్పుడు నాకు ఒక నిరీక్షణ కలిగింది. నేను ఎందుకు బ్రతుకుతున్నానో జీవిస్తున్నానో నాకంటూ ఒక కారణం దొరికింది. కానీ దీని అర్థం మన బ్రతుకులో సమస్యలన్నీ మాయమైపోతాయని కాదు. కాకపోతే మనం ఎదుర్కొనేటువంటి పోరాటాలలో సమస్యల్లో దేవుడు మనకి చేయూతనిచ్చి సహాయం చేసి ముందుకు నడిపిస్తాడని అర్థం. యేసుక్రీస్తు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా జీవితాన్ని మార్చగలిగితే ఈరోజు మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. ఆయన మీ జీవితాన్ని మీరు గనక ఆయనకు అర్పించినట్లయితే ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రార్థన మిమ్మల్ని బహుశా కేవలం మిమ్మల్ని రక్షించకపోవచ్చు, కానీ యేసుక్రీస్తులో మీరు గనక ఒక నిజమైనటువంటి ఒక జెన్యూన్ ఫెయిత్ అనే దాన్ని గనక ఉంచినట్లయితే ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తులో రక్షణను పొందుకుంటారు. యోహాను సువార్త 1:12 ఈ విధంగా ఉంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇప్పుడు మీరు దేవుని కుటుంబంలో ఎప్పుడైతే ఆయనను అంగీకరించారో ఒక కుటుంబ సభ్యులుగా చేర్చబడతారు. అది చాలా సంతోషకరమైన గొప్ప విషయం. మీరు యేసుక్రీస్తుపై మీ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లయితే దానికంటే మీరు జీవితంలో చేసిన మరొక గొప్ప కార్యం నాకు తెలిసి ఏది ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నా కొంచెం ఆగి యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకునిగా మీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించమని నేను వేడుకుంటున్నాను. ఈ విధంగా మీరు గనక చేయడానికి సంసిద్ధంగా ఉంటే మీ యొక్క తలలు ఉంచి నాతో కూడా యొక్క ప్రార్థనలో ఏకీభవించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నేను పాపిని అని నాకు తెలుసు, మరియు నేను నా పాపం నిమిత్తమై మీరు చెప్పినటువంటి యొక్క వాక్యం ద్వారా నేను చింతిస్తున్నాను. వాటి నిమిత్తం నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మీరు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని యొక్క లోకానికి పంపారని నమ్ముతున్నాను. ఆయన యొక్క లోకానికి 2000 సంవత్సరాల క్రితమే సర్వమాని వాళ్ళ కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేవడానికి వచ్చారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నా హృదయంలోనికి నా జీవితంలోనికి మీరు రండి. నా పాపాలన్నిటినీ నన్నును క్షమించండి. సిలువపై నా కోసం మీ యొక్క జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విశ్వాసం ద్వారా నేను నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను. ఈ క్షణం నుండి మీ మహిమ కోసం నా జీవితాన్ని ఉపయోగించండి. నాకు జీవితం పట్ల ఒక విలువైన నిరీక్షణను కల్పించినందుకు ధన్యవాదాలు. యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఆమెన్. యేసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మి ఇప్పుడే కనుగొన్న నిరీక్షణను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. యేసుతో జీవితాన్ని ప్రారంభించడానికి మీరు నాతో ఇప్పుడు గనక ప్రార్థించినట్లయితే ఆ యొక్క సంతోషకరమైన విషయాన్ని నాకు కూడా తెలియజేయండి. యేసుక్రీస్తులో మీ యొక్క క్రొత్త జీవితాన్ని గురించి నేను కూడా తెలుసుకుని నా వంతు ఆధ్యాత్మిక సహాయాన్ని ప్రార్థనను మీకు ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాను. ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్ నంబర్కి టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కలిగినటువంటి మార్పులను సహాయాన్ని మీరు మాకు తెలియజేయవచ్చు. దాని కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి కూడా మేము ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటాం. ఈ యొక్క జీవవాక్కు కార్యక్రమానికి మంచి సమయాన్ని కేటాయించి మాతో పాల్గొన్నందుకు మీకు వందనాలు. దేవుడు మరలా ఇదే కార్యక్రమం ద్వారా మనం కలుసుకునేంత వరకు మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.